అండ్ జగన్ మధ్య గొడవ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ గొడవ వల్ల మళ్ళీ ఆ ఫ్యామిలీ కలిసి అవకాశం ఏమైనా కనిపిస్తుందా జాతికి జాతకం ప్రకారంగా? జగన్ గారు శర్మిల మీరు అడుగుతున్నారు ఇట్లా, నేను కూడా చూస్తూ ఉన్నాను టీవీలో, మళ్ళీ కలుస్తారా అనేటువంటిది మీరు అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పట్లో కలుస్తారు అనేటువంటిది మనము చెప్పడం కష్టమే, ఎందుకంటే ఇప్పట్లో కలుస్తారనడానికి అయితే లేదు. ఎందుకంటే జీవితము చాలా పెద్దది కాబట్టి ఎప్పుడో భవిష్యత్తులో తర్వాత సంగతులు మనం చెప్పలేము. ఉన్న పరిస్థితుల్లో ఈ 2-3 సంవత్సరాలు అనేటప్పటికీ మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఒకటవుతారు అనేటువంటిది ఉందని నేను అనుకోను వాళ్ళ జాతకాల ప్రకారముగా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తున్నాయి కాబట్టి అర్థమవుతుంది. కలిస్తే తల్లికి సంతోషం, మామూలుగా కలవకపోతే తల్లికి బాధ, రెండూ ఉంటాయి. అది ఏమి దాంట్లో పెద్దగా ఎవరు చెప్పినా ఒకటే. అయితే ఎవరూ దూరం కావాలని ఉండరు, పరిస్థితులు సందర్భము ఒక్కోసారి కొంతమందిని అలా దూరం చేస్తాయని నా భావన తల్లి, అంతే ఏం లేదు. రైట్, అంటే జగన్ కి ఈ సమస్యల వల్ల రాజకీయం మీద ఏమైనా ప్రభావం కనిపిస్తుందా, అంటే లైక్ రాజకీయ పరంగా ఏమైనా డౌన్ అయిపోతారా ఈ గొడవల వల్ల ఈ సమస్యల వల్ల? ఖచ్చితంగా జగన్ గారికి ఇది చాలా పెద్ద ప్రమాదము, ఇబ్బంది అవుతుంది అనేటువంటిది నేను గతంలో అడిగినప్పుడు కూడా చెప్పా. ఎందుకంటే వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ వల్ల, నాట్ ఓన్లీ జగన్ గారు అని, మీరు జగన్ గారు అంటున్నారు, ఎవరికైనా కూడా. ఇప్పుడు జగన్ గారు రాజకీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఇదిలో ఉన్నాడు. ఆనాడు ఆనాడు ఉండంగానే మనము రాముణ్ణి దేవుడు అని ఇంట్లో వాళ్ళు కూడా కొలిచినారు, బయటి వాళ్ళు మాత్రమే కాదు. అప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలచాలి అని చెప్పినటువంటి మాట దేనికి? రాముణ్ణి ఇంట్లో వాళ్ళు కూడా దేవుడుగా భావించారు, కన్న తల్లిదండ్రులతో సహా మాకు దైవాంశ సంభూతుడు దేవుడు లాంటి వాడు పుట్టాడు అని అనుకున్నారు కాబట్టి లోకమంతా కీర్తించబడింది. అందుకని ఇంట్లో ఎప్పుడైతే వెనక ముందు పుట్టిన వాళ్ళు సమాజంలోకి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్తున్నారో, మనం అక్కడ ఇంట్లో ఫెయిల్యూర్ అయినట్టు కదా లెక్క. నేను గతంలోనే చెప్పా దీని యొక్క ప్రభావము చాలా ఉంటుంది, చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది జగన్ గారికి అనేటువంటిది మనం గతంలో కూడా చెప్పా. ఉంటుందమ్మా, తప్పదు. ఇబ్బందులు అనేటువంటివి వచ్చినప్పుడు, అది ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిందే, ఇంకా చేయగలిగింది ఏం లేదు. అది బయటికి రాకనే ఉండాలి, ముందే చూసుకోవాలి. వీళ్ళు బయటికి వెళ్లకుండా చెయ్యకుండా ఒకప్పుడు తన కోసము తిరిగినటువంటి ఆమె కదా, తన కోసము కష్టపడి చేసినటువంటి వ్యక్తి తనకు వ్యతిరేకంగా ఎప్పుడైతే వస్తుంది అనేటువంటిది అర్థమైందో, కార్యాంతే అప్రయోజక, అంతా అయిపోయిన తర్వాత ఇవాళ చేతులు పట్టుకుని ఏదో ఆకలు చేతులు ఏదో చేస్తే ఏం లాభం దానివల్ల. అందువలన ముందు జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరము. ఇంకొకరికి అడ్వాంటేజ్ అనమాట, ప్రజల్లో అవతలి వాళ్లకు పలచన కావటానికి ఇది ఒక మార్గం. నువ్వు ఇంట్లోనే చూసుకోలేని వాళ్ళు బయట ఏం చేస్తారు? ఇంకా మనం ఎన్ని చెప్పినా ఎంట ఉంటారు, కొంతమంది వస్తారు తిరుగుతుంటారు, కానీ బయటికి అనరు కానీ లోపల లోపలైతే మదన చేసుకుంటారు కదా, ఇది చేసుకోకుంటే బాగుండే, అయితే చెబితే వినలేదు, మూర్ఖులు ఇట్లాంటివన్నీ ఏవేవో అనుకుంటారు లోపల. బయట మాత్రం మీరంటే గొప్పవారండి, మీరు లేకపోతే మేము లేమండి అని ఏదేదో చెప్తుంటారు ఇవన్నీ. ఇప్పుడు జనాలు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారమ్మ, వాళ్ళది ఏముంటుంది, అనుకునేది అనుకుంటారు కదా. ఏదైనా వాళ్ళు నెత్తిన కిరీటం పెట్టి కూర్చోబెడితేనే కదా మనము. అందువల్ల జాగ్రత్తలు అయితే అవసరం ఎవరైనా కూడా. వైఎస్ శర్మిల గారి రాజకీయ భవిష్యత్తు మున్ముందు ఎలా ఉండబోతుంది జాతక ప్రకారంగా? అమ్మా, ఆమె జాతకము కూడా బాగుంది, మున్ముందు కూడా బాగుంటుంది, కూడా మంచి కీలకమైనటువంటి ఇది నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్పాను. అదే కాకుండా గత సంవత్సరమున్నర క్రితం, 2 ఏళ్ళు అయింటుంది దాదాపు, శర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టినారు కొత్త రోజుల్లోనే ఒక మాట వచ్చింది శర్మిల గారి గురించి, అంటే చెప్పాము. రాజశేఖర్ రెడ్డి గారికి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి ఏ ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అచ్చుగుద్దినట్టుగా మొత్తము శర్మిల గారికే ఉన్నాయి. నేను అది గండ మనం యథార్థముగా చెప్పగలుగుతాం. ఎందుకు అంటే జాతకము అటువంటిది, మొండితనం.
ఇంకా ఒక అడుగు ఎదటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారన్నా ఒక అడుగు వెనక్కు వేస్తే పర్వాలేదు లేని సందర్భాన్ని బట్టి వేస్తారేమో వేసినారేమో కానీ షర్మిల ఒక మాట అనుకుంది ఆమె అంటే దాని గురించి వెనక్కి పోతుంది అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. తాను అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం, అది పట్టుకుంది అంటే వదిలిపెట్టదు ఆమె. కాబట్టి మంచి భవిష్యత్తే ఉంది అది చెప్పగలుగుతాం. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ గొడవ మధ్యలో మళ్ళీ వైఎస్ విజయమ్మ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే వీళ్ళిద్దరు గొడవలు అవుతుంది కాబట్టి నేనన్నా ఒక అడుగు వేద్దామా అన్నట్టుగా ఏమైనా వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా రాజకీయంలో జాతక ప్రకారంగా? అలా ఏమి ఆమె రాజకీయ పరంగా ఏదో ముందుకు వచ్చేదో చేస్తుంది అని అనడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాకపోతే బిడ్డకు సహకారముగా వెనకాల ఉండి బిడ్డను ఇప్పుడు నడిపిస్తూ ఉన్నట్టుగానే వెనకల ఉండి నడిపించగలుగుతుంది ఆమె. ఆమె పాత్ర ప్రజలలో ఆమె ఏం చెప్పాలనో అవి చెబుతుంది ప్రజలకు. ఇద్దరూ సమానమే తల్లికి, ఎవరు ఎట్లా ఉండినా. అయినా ఆనాడు అలా ఈనాడు ఇలా షర్మిలను చూడండి అని అడగవచ్చునేమో ఆమె. అంతేగాని ఆమెకు పెద్దగా పొలిటికల్గా ఏదో అంతా ముందుకుండి ఆమె ముందుకొచ్చి అంతా చేస్తుంది అని అనడానికి ఆమె జాతకంలో అంత ఇది ఏమీ లేదు తల్లి, అలా రాకపోవచ్చు. వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? ప్రయత్నాలు జరగవచ్చు, జరుగుతూ ఉంటాయనేటువంటిది విదితమే. అయితే ఎంతవరకు జరుగుతుంది ఏమి అనేటువంటిది ఆలోచన చెయ్యాలి. ఇది నేను ఇప్పుడే అవుతుంది నేను అయితే అనుకోనమ్మా, ఇప్పుడే తొందరపాటుతో అవుతుందని నేను అనుకోను. కాకపోవచ్చు అనేటువంటిది నాకున్న దృఢమైనటువంటి ఇది. అవుతుందేమో అని మద్దతు ఇవ్వడం వేరు, మొత్తం తీసుకెళ్ళి విలీనం చేయటము వేరు. అంటే గతాన్ని ఒక్కసారి చూసుకుంటారు ఎవరైనా కూడా, గతం ఏం జరిగింది అనేది చూసినప్పుడు గతములో జరిగినటువంటి సన్నివేశాల దృష్ట్యా ఇప్పుడు అంత సులభముగా తీసుకువెళ్ళి కలుపుతారు అనేటువంటిది లేదు. నాకు తెలిసైతే జరగదు అది. మీరు అంటున్న ప్రశ్న జరిగే అది ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని నా భావన తల్లి. జగన్ జాతకంలో కుటుంబ కలహాలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయేమైనా? ఖచ్చితంగా ఇంకా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది, చాలా ఇబ్బందులు. ఏంటి రీజన్? ఏమై ఉండొచ్చు? ఇది జాతకమే అంతే, ఏముంటుంది, ఎవరి జాతకమే. ఉన్నటువంటి ఒక పీక్ టైం ఇచ్చినప్పుడు ఇస్తాడు భగవంతుడు, తీసేసినప్పుడు తీస్తాడు. ఏ వ్యక్తికైనా తనకు తాను ఎదిగినా అని అనుకుంటారు, అందరి సహకారముతో ఎదుగుతారు ఎప్పుడు కూడా. ఎదిగిన తర్వాత తాను ఎక్కడానికి అవకాశమైనటువంటి వాళ్లను మరిచిపోతే కష్టం. పార్టీల పరంగా చూసినప్పుడు కార్యకర్తలు చాలా అవసరం. అట్లాగే మన కిందున్న వాళ్ళందరూ గెలిస్తేనే కదా మనం గెలచడానికి అవకాశం, మిగతా వాళ్ళందరూ గెలవకుండా మనం ఒక్కరే గెలిస్తే. ఈ మాట నేను చాలాసార్లు వాడాను, మిగతా వాళ్ళందరూ గెలవకుండా ఒక్కరే గెలిస్తే సీఎం కాలేరు, ఎంత గెలిచినా ఉపయోగం ఉండదు, ఏం లాభం, ఊరి వరకు గెలిపే అంతే. మొత్తం రాష్ట్రం గెలవాలి అన్నప్పుడు రాష్ట్రం చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ గెలిచినప్పుడు కదా అవుతారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అప్పుడే ప్రజల యొక్క మన్ననలు మనం ఎలా పొందాలి, ఏమి చేస్తే పొందుతాం, ఏది చేస్తే ప్రజలకు అవకాశం ఇచ్చి ప్రజలు మనకు అవకాశం ఇచ్చిన నాడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సినటువంటి పనులు చేస్తే సుస్థిరం చేస్తారు. ఎప్పుడైతే మనము కొంచెము చేసిన వాళ్లను అదే మా రాజకీయం అనేటువంటిది కత్తి మీద సాము, ఎప్పుడు కూడా మనకు సహకరించిన వాళ్ళు ఉంటారు, సహకరించని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు మనకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళు కూడా ఓట్లేయలేదు, మనం ఎందుకు వేయించుకోలేకపోయాము అనేటువంటి మాటతో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కిన తర్వాత. అలా కాకుండా మరి తప్పితం అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటిది ఎవరి ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇలాంటివి కొంచెం ఘోరమైనటువంటి ఇవి జరుగుతూ ఉంటాయి రాజకీయాలు.